బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీ అండి. సో ఈరోజు మార్చి 28 అండి. ఈరోజు లాస్ట్ డే సెక్షన్ 83 ప్రకారం మీరు ఏదన్నా స్టాక్ మార్కెట్లో పర్టికులర్గా ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేయాలంటే ఈరోజు లాస్ట్ డే అనమాట. ఎందుకంటే నెక్స్ట్ 3 డేస్ మార్కెట్స్ ఉండవు కాబట్టి, అండ్ తర్వాత మీరు కొన్నా సరే మీకు అలకెట్ అయ్యేది ఏప్రిల్ 1 తర్వాతే ఉంటాయి. అందుకని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఈరోజు లాస్ట్ డే అనమాట. నేను అందుకే నిన్నే ఇన్వెస్ట్ చేశాను. సో నేను ఎవ్రీ ఇయర్ ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో అండ్ 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తానండి. మా ఇంట్లో మా స్పౌస్ నా పేరు 2 అకౌంట్ల మీద ఓపెన్ చేస్తాం. ఈ సంవత్సరం నుంచి మా కిడ్ పేరు మీద కూడా 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఈఎల్ఎస్ఎస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నేను కొన్నానండి క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్. అండ్ ఆల్మోస్ట్ 60% రిటర్న్స్ వచ్చింది, చాలా ఎక్కువ వచ్చిందండి రిటర్న్స్. అండ్ 60% అండ్ నార్మల్గా అయితే ఇంతకుముందు మిరా అసెట్ ట్యాక్స్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసేవాళ్ళం, బట్ దాంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ రిటర్న్స్ వస్తుందని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం బిగిన్ చేశాము. అండ్ లాస్ట్ ఇయర్ 60% వచ్చింది ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తోటి. అండ్ ఈ సంవత్సరం కూడా నిన్న అంటే 27 మేము ఇన్వెస్ట్ చేసాము. మా ఇంట్లో 3 అకౌంట్లో ఈచ్ అకౌంట్ దగ్గర నుంచి 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసాము. అగైన్ క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ దీంట్లోనే ఇన్వెస్ట్ చేసాము అనమాట 1.5 లక్షలు. అండ్ ఈ ఇందులో ఏంటంటే సెక్షన్ 83 ప్రకారం కొంత లెవెల్ ఎక్స్పెండిచర్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు అనమాట. ఆ సెక్షనే సెక్షన్ 83 అనమాట. దీని ప్రకారం మనం అప్ టు 1.5 లక్షల వరకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ని ఇన్కమ్ ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు. అంటే రఫ్గా ఒక 45,000 వరకు అమౌంట్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇండియాలో ఈ ఇయర్లో పాపులర్ అంటే సెక్షన్ 83 దగ్గర అంటే అండ్ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్స్ అండి. ఎనీ ఎంప్లాయర్ మీరు గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేటు దగ్గర కానీ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఎంప్లాయర్ మీ అమౌంట్ 12.5% డిడక్ట్ చేసేసి వాళ్ళు 12.5% కాంట్రిబ్యూట్ చేసేసి అండ్ ప్రొవిడెంట్ ఫండ్స్ కానీ లేకపోతే నేషనల్ పెన్షన్స్ కానీ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. బట్ అవి రెండు డెట్ ఫండ్స్ అండ్ ఎన్పిఎస్ అయితే కొంతవరకు మన ఈక్విటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ అండ్ ప్రొవిడెంట్ ఫండ్ అయితే అది హార్డ్ కోర్ డెట్ ఫండ్ అండి. అండ్ ఆల్మోస్ట్ 8% మాత్రం మనకు వస్తుంది క్యాపిటల్ గ్యారంటీ, బట్ 8% వస్తుంది. అదే నేషనల్ పెన్షన్ స్కీమ్స్ అయితే దాంట్లో మీకు ఛాయిస్ ఉంటుందండి, కొంత ఈక్విటీ కొంత డెట్ పెట్టుకోవచ్చు. బట్ కంపల్సరీగా డెట్లో 25% అయితే కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. అంటే లైక్ హైబ్రిడ్ అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ కింద అనుకోవచ్చు అనమాట నేషనల్ పెన్షన్ స్కీమ్ని. అదైనా పర్వాలేదు, కొంచెం బాగుంటుందండి. అంటే మిగతాయి అంటే ఇంకా అంటే పోస్టల్ సేవింగ్స్ స్కీమ్స్ అండ్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్ ఇలాంటిట్లో ఒక్కొక్కరు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే మీకు ట్యాక్స్ సేవింగ్ అయ్యేది అప్ టు 1.5 లక్షలు అనమాట అన్ని ఈ సెక్షన్ 83 కింద ఏది తీసుకున్నా సరే. బట్ ఎందుకు స్టాక్ మార్కెట్లో ఇంత ఫేమస్ అంటే, స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఒకటి ఈఎల్ఎస్ఎస్ నథింగ్ బట్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. మీకు ఇంట్లో ఉన్న అమౌంట్ తీసుకెళ్లే వాళ్ళు కొంత డబ్బు ఈక్వీ కొంత డబ్బు లార్జ్ క్యాప్, కొంత డబ్బు మిడ్ క్యాప్, కొంతమంది స్మాల్ క్యాప్ ఇలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. స్టాండర్డ్ రూల్ ఏం లేదు, మెజారిటీ పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బేసికల్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ దగ్గర నుంచి వీళ్ళు ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ కింద ఒకసారి అప్రూవల్ తెచ్చుకున్నారంటే వాళ్ళకి నచ్చిన స్టాక్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే పోవచ్చు అనమాట. అందుకే ఇవాళ రేపట్లు చాలామంది ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ని లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలోనో లేకపోతే తక్షణ స్మాల్ క్యాప్ కేటగిరీలోనో లేకపోతే అన్ని మల్టీ క్యాప్ కేటగిరీలోనో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ జనరల్గా మాత్రం వీళ్ళు మల్టీ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇవి రేట్ ఆఫ్ రిటర్న్స్ యావరేజ్ మీరు చూసుకుంటే మీకు లాంగ్ టర్మ్లో 20% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అండ్ పర్టికులర్గా మనం క్వాంట్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ 24% అండి. ఇలా ఎవ్రీ ఇయర్ 60% వచ్చేదని గ్యారంటీ కాదు, కానీ బట్ లాస్ట్ 10 ఇయర్స్లో కనుక మీరు ఎస్ఐపీలో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో మీకు ఎవ్రీ ఇయర్ 1.5 లక్షల ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు. అంటే 45,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు, ప్లస్ యావరేజ్ మీద 25% రిటర్న్ జనరేట్ చేస్తుంది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అండి. అండ్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 4.5 లక్షలు అండ్ డిఫరెంట్ మా ఫ్యామిలీ పేరు మీద. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలా ఎవ్రీ ఇయర్ నేను ఇన్వెస్ట్ చేస్తుంటాను. బట్ ఎస్ఐపీ రూప్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి, మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అన్ని మనం డిస్కౌంట్ చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం ఒకేసారి లంసంగా 1.5 లక్షలు పెడతాను ఎవ్రీ ఇయర్. అట్లానే ఈ సంవత్సరం కూడా ఈ మార్చిలో 27 నేను ఇన్వెస్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ నేను మళ్ళీ ఎప్పుడన్నా వీడియో వచ్చినప్పుడు నేను పర్ఫార్మెన్స్ చూపిస్తాను ఎలా పర్ఫామ్ చేసిందని. లాస్ట్ ఇయర్ మాత్రం ఇక నేను పెట్టిన కదా ఫస్ట్ స్క్రీన్ షాట్లో ఉన్నది, లాస్ట్ 1 ఇయర్లో బ్యాక్ నేను కొన్నది ఎంత వచ్చిందనేది ఇప్పుడే నేను ప్రాసెసింగ్ అవుతుందనమాట. నిన్న నేను కొనడానికి ఆర్డర్ ఇచ్చింది ఇది. అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న బీటీ ఏంటంటే పర్టికులర్గా ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో లాకింగ్ పీరియడ్ జస్ట్ 3 ఇయర్స్ అనమాట. జస్ట్ 3 ఇయర్సే అంటే అదే
నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ లేకపోతే ప్రొవిడెంట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా 15 ఇయర్స్ ఉంటాయి లాకింగ్ పీరియడ్. ఎన్పిఎస్లో ఉన్న బీటీ ఏంటంటే లాకింగ్ పీరియడ్ 15 ఇయర్స్ ఉన్నా సరే గెయిన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందండి, బట్ స్టిల్ మీకు యావరేజ్ మీద 10-12% కన్నా ఎక్కువ రావన్నమాట నేషనల్ పెన్షన్ స్కీమ్లో. బట్ ఈఎల్ఎస్ఎస్ ఇక్కడ అలా కాదు, మార్కెట్లో అప్ అండ్ డౌన్ అవుతుందని ఉంటుందే ఉండని కానీ ఇక్కడైతే అంతకంటే ఎక్కువ వస్తుందండి. లాంగ్ టర్మ్లో మీకు తెలుసు కదా ఇన్కమ్ ట్యాక్స్ 10% మనం కడతాం, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీకు ఉండేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% ఉంటుంది, అది కూడా మీకు 3 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ 1 లక్ష వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ట్యాక్సెస్ కూడా అనమాట. కాబట్టి మీరు కనుక ఎంప్లాయ్ అయ్యండి, మీ ఎంప్లాయర్ కనుక ఎలాంటి ప్రొవిడెంట్ ఫండ్ కానీ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ ఎలాంటి డిటెక్షన్ లేవు అనుకుంటే కనుక మీరు ఇది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంటర్ప్రీనర్స్ కనుక అయితే ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే సెక్షన్ 86 కింద డెఫినెట్గా ఈ మ్యూచువల్ ఫండ్లో ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఉన్న ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. సేవింగ్కి సేవింగ్ చేసినట్టు ఉంటుంది ప్లస్ ఇంకమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది, డ్యూయల్గా మీకు ఈజీ అవుతుంది అనమాట. ఇలా కాదు అచ్చం మ్యూచువల్ ఫండ్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా స్మాల్ క్యాప్స్కి వెళ్ళిపోండి, దీంతో పోల్చుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. బట్ ట్యాక్స్ సేవింగ్ కూడా కావాలి అనుకుంటే మాత్రం దించోలు రండి, ఎందుకంటే ఇది 3 ఇయర్స్ లాక్ టైం ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు అమ్మాలంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాతనే అమ్మగలుగుతారు. కాబట్టి ట్యాక్స్ సేవింగ్ ప్లస్ మంచి అప్రిషియేషన్ జరగాలి అంటే కనుక మీరు ఈ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్లు అన్నిటికన్నా కూడా ఈఎల్ఎస్ఎస్ వన్ ఆఫ్ ది బెస్ట్. బట్ గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్, మార్కెట్ డౌన్ అయితే కనుక ఇవి కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్లో మనం లాంగ్ టర్మ్లో ఉంటాం కాబట్టి బాగా పెరిగినప్పుడే అనుకుంటాం కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి బెనిఫిటే జరిగింది. కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ అండ్ 1.5 లక్ష అచ్చం ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో పెడతా ఉంటాను. అండ్ లాస్ట్ ఇయర్ వరకు అయితే మిరా అసెట్ ఉండేది, ఇప్పుడైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను క్వాంట్కి షిఫ్ట్ అయ్యాను అండ్ ఈ సంవత్సరం కూడా క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.